అటు ప్రస్తుతం రామారావు గారు మంగళగిరి. నమస్తే రామారావు గారు. రామారావు గారు నమస్తే. సతీష్ గారు అక్కడ ఉన్న వారికి కూడా నమస్తే అండి. చెప్పండి చెప్పండి సార్. ఈ డివిజన్ బెంచ్ సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ముందుంది అని ప్రజలు ఊహిస్తున్నారు. వాళ్ళ ఎలక్షన్లు జరుగుతున్నాయి. పోతే సార్ సతీష్ గారు ఇది ఆడలేక మధ్యలో ఓడు అనే మాట ఎప్పటి నుంచో ఉందండి. కనుక అంటే ఎవరు ఆడలేకండి, ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో అది వేరే విషయం అండి. ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి, కౌంటింగ్ ఆపమన్నారు, పోర్టు ఆపుతారు, రిజల్ట్స్ ఖచ్చితంగా తెలుస్తాయి. సరే అందాక కొంచెం వెయిట్ చేయకుండా ఈ వర్ల రామయ్య గారిని ఇచ్చేసి ఆ కేసు వేయించారు. ఆ కేసు వేయించిన దాంట్లో 28 రోజులు మ్యాక్సిమం ఉండాలా ఈ ప్రక్రియ కానీ చెప్పింది కానీ కోర్టు సుప్రీంకోర్టు హడాబుడి చేసి ఏదో ప్రతి దానికి 28 రోజులు అని 4 వారాలు అని చెప్పలేదండి. అది సంచలనాత్మకమైన తీర్పు కింద ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రజా తీర్పుని శిరస వహించాలా. ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఆ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంటాయి సతీష్ గారు. పనిలేదు, ఎవరు గర్వపడాల్సిన పని లేదు. ఇవాళ మాత్రం ప్రజాస్వామ్యం కాపాడబడిందని చెప్తున్నాను సతీష్ గారు. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు. ప్రస్తుతం పవన్ కుమార్ గారు. నమస్తే పవన్ కుమార్ గారు. పవన్ గారు రైట్. శ్రీనివాసరెడ్డి గారు, మీకు చాలా ప్రశ్నలు సంధించారు. అటు బీజేపీ జనసేన ఏం చెప్తారు? చాలా అప్రజాస్వామికంగా ముందుకెళ్తున్నారు, బెదిరించి రౌడీజం చేసి బలవంతంగా విత్డ్రాలు చేయించేవారు. సో ఇలాంటి తరుణంలో మీరు చెప్పేది ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. వాళ్ళు అదే విధంగా మాట్లాడాలి సార్. మాట్లాడే కొద్దీ ప్రజల్లో అసహ్యం పుడుతుంది, వాళ్ళ మీద చులకన అయిపోతా ఉన్నారు. అరాచకం అరాచకం అనే ప్రజా సంక్షేమ రాజ్యం జరుగుతుంటే అరాచకం జరుగుతుంది, అరాచకం జరుగుతుంది అంటా ఉంటే అనే దానికి ఆ పాత పాటకి పాడిందే పాట ఒకటి. అంటే ఈ స్థాయిలో ఏకగ్రీవాలు ఎప్పుడు జరగలేదు. చెప్పండి సార్. అంటే ఈ స్థాయిలో ఎప్పుడు ఏకగ్రీవాలు అనేది జరగలేదు. మీరు కనుక మాకు ఓటేయకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు అని బెదిరించి మరీ విత్డ్రాలు చేయించారు, అక్కడ ప్రజలందరినీ మభ్యపెట్టారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2.5% ఏకగ్రీవం అయ్యాయి, బట్ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. ఇలా జరగడానికి గల రీజన్ వెనకాల ఏమి లేదా అని వాళ్ళు అంటుంది. మీ దగ్గర ఉన్న గణాంకాలు అయితే నాకు తెలియదు సార్. నాకైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15% అయినాయి సార్. ఇప్పుడు కేవలం 2.5%, అంటే 17.5% ఇప్పుడు పెరిగాయి సార్. అదేవిధంగా ఇందాక బీజేపీ మిత్రులు ఒక మాట అన్నారు, ఏంటంటే ఓటింగ్ శాతం జరగలేదు అని. 2013లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల కన్నా కూడా ఇప్పుడు 6.4% ఓట్లు ఎక్కువ పడ్డాయి సార్. ఒకసారి ఆయన గణాంకాలు చూసుకోమనండి. 2013లో జరిగినటువంటి ఎన్నికల్లో పోల్ శాతం కన్నా 6.4% ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఆ ఎక్కువ పడ్డ ఓట్లే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పట్ల ప్రజలకున్నటువంటి మాల్కొండే గారు. ఇప్పుడు నేను మీ ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే ప్రజల్లో ఒక క్లారిటీ ఇద్దాం, ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఇవాళ గతంలో గడ్డివాము తగలబెట్టారు, హత్యలు జరిగాయి అని చెప్పే విషయాల మీద నామినేషన్ విత్డ్రా చేసే విషయాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు రాద్ధాంతం చేశారా లేదా ఒకటి. నాయకుడు కూడా ఎవరిని బలవంతం చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యరు కూడా. అది చేసి చూపిస్తే మీరు ఏం చేస్తారా? కాబట్టే అసహించుకుంటున్నారు సార్ విపక్షాన్ని. రాష్ట్రంలో పరిమితం అయిపోయి 90% వైసీపీ ఎట్లా పెరిగిందో మీరే చెప్పాలి, మీరే అర్థం చేసుకోవాలి.